తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ సెన్సేషనల్ అయినాయి. ఆవిడ యాక్టర్ సమంత మీద, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మీద ఈ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ ఏవో పొలిటికల్ కామెంట్స్ కాదు, ఇవి చాలా పర్సనల్గా టార్గెట్ చేసి అటాక్ చేసినవి. ఏముంటుందో ఆవిడ ఒకసారి విందాం. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికి తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఇవి కొండా సురేఖ కామెంట్స్. ఇటువంటి కామెంట్స్ని ఒక మంత్రి దగ్గర నుంచి బహుశా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆవిడ చేసిన కామెంట్స్ ఏమో పొలిటికల్ కామెంట్స్ కాదు, అవి అవి ఆయా వ్యక్తుల వ్యక్తిత్వం మీద దాడి చేసేటువంటి కామెంట్స్. అందులోనూ రాజకీయాలతో సంబంధం లేని సమంత మీద చేసిన కామెంట్స్, అఖిలే నాగార్జున ఫ్యామిలీ మీద చేసిన కామెంట్స్, నాగార్జున చెందినటువంటి అన్కన్వెన్షన్ కూల కొడతారనే భయంతో ఒకసారి వెళ్ళి కేటీఆర్ని కలవండి అని చెప్పి సమంతని నాగార్జున ఫ్యామిలీ కోరిందని, ఆవిడ తిరస్కరించిందని, దానివల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చినాయని చెప్తున్నారు. ఇవిడ వీటికి ఎటువంటి ఆధారం లేదు, రకరకాల ఆరోపణలు చేశారు. ఒక ఆరోపణ కాదు, అటు సమంత మీద ఆరోపణ చేసినట్టు ఆవిడ్ని మరి ఆవిడ ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి ఈవిడ చేసిన ఆరోపణల నుంచి. మరో పక్కన కేటీఆర్ మీద చాలా ఆరోపణలు, అతను రేవ్ పార్టీలు చేశాడని, డ్రగ్స్కి అలవాటు పడ్డాడని, చాలామంది సినిమా నటీమణుల జీవితాలను చెడగొట్టాడని, ఈయనకు భయపడి వాళ్ళంతా తొందరగా పెళ్లి చేసుకున్నారని, సినిమా రంగం నుంచి నిష్క్రమించారని, ఇట్లా సిరీస్ ఆఫ్ ఎలిగేషన్స్ అన్నమాట కొండా సురేఖ గారు చేసింది. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, గవర్నమెంట్లో ఉండి ఇట్లా ఆరోపణ చేయకూడదు. మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, మీకు అధికారం ఉన్నప్పుడు ఇందులో ఏదైనా తప్పు జరిగింది అనుకుంటే ఒక ఇన్వెస్టిగేషన్ వేసి బయట పెట్టాలి, వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి ఆ డిపార్ట్మెంట్. మీరు బయటకు వచ్చి ప్రతిపక్షంలాగా ఈ రకంగా వైల్డ్ ఎలిగేషన్ చేస్తే వాటిని ఎట్లా నమ్మాలి ప్రజలు? తర్వాత ఇందులో నిజంగా ఏమైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా? కేటీఆర్ కనుక ఒకవేళ తప్పు చేసి ఉంటే ఈ అంశాలకు సంబంధించి దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలి. ఆధారాలు కూడా ఏమి లేవు, ఊరికి ఆరోపణ చేశారు అంతే. ఈ ఆరోపణలు చాలా కాలంగా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి, అందరికీ తెలుసు. ఇవి వినని వాళ్ళు లేరు దాదాపుగా ఈ ఆరోపణల్ని. అయితే ఇటువంటి వాటికి ఎటువంటి ప్రాతిపదిక ఉండదు, బేస్లెస్ ఎలిగేషన్స్ అని చెప్పి చాలామంది భావిస్తారు. సోషల్ మీడియాలో ఎవరెవరో రూమర్ క్రియేట్ చేస్తే వాటిని నమ్మేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే ఉండొచ్చు కాక, బట్ వాటిని తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్లో పబ్లిక్ డిస్కోర్స్లో పెట్టకూడదు. ఒక ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసే వ్యక్తి మాట్లాడకూడదు. అంటే ఇక్కడ కేటీఆర్నో బీఆర్ఎస్నో మరొకరినో సంప్రదించడం కాదు, ఇది వాళ్ళేమీ తక్కువ కాదు. ఇన్ఫ్యాక్ట్ సురేఖ గారు ఇప్పుడు ఈ మాటలనే మాట్లాడుతుంది కోపంతో, ఎందుకంటే ఆవిడ మీద ట్రోలింగ్ చేశారట ఈ మధ్యకాలంలో చాలా. ఈ దొంగ అకౌంట్లు పెట్టి బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేస్తున్నారు భారీ ఎత్తున. ఆవిడ దాని గురించి చాలా మాట్లాడారు ఇందులో కూడా. గత 2-3 రోజులుగా జరుగుతోంది ఇది, ఆవిడ మీదే కాదు ఇంకా వేరే వాళ్ళ మీద కూడా, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి మీద, అట్లాగే మరో మంత్రి సీతక్క మీద, ఇతరుల మీద కూడా చేస్తున్నారట బీఆర్ఎస్ వాళ్ళు. సో వాళ్ళు తక్కువేం కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఆవిడ మాట్లాడుతున్న దానికి రియాక్షన్ కానీ మరీ అడ్డు అదుపు లేకుండా, సంయమనం లేకుండా ఇంత వైల్డ్ ఎలిగేషన్ చేస్తే, ఇంత పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తే ప్రజలు ఎట్లా తీసుకోవాలి దాన్ని? దీని మీద చాలా పెద్ద ఎత్తున రియాక్షన్ వచ్చింది, సోషల్ మీడియాలో కావచ్చు బయట కావచ్చు, చాలామంది ఖండించారు. ఎందుకంటే అవతల బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా ట్రోలింగ్ చేసినప్పటికీ కూడా ఈ రకమైన ఆరోపణ చేయటం అది ఏమాత్రం సమంజసం కాదు, ఔచిత్యం లేదు అందులో. అటువంటి ఆరోపణలు ఎవరు ప్రూవ్ చేయలేరు, అట్లా ప్రూవ్ చేయలేనటువంటి పెద్ద పెద్ద ఆరోపణలు చేయకూడదు, ఎస్పెషలీ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నటువంటి కొండా సురేఖ లాంటి వాళ్ళు. ఆవిడ సీనియర్ లీడర్ కూడా చాలా కాలం పాటు పాలిటిక్స్లో ఉంది, మరి ఎందుకని అంత కట్టుబాట్లన్నింటినీ తెంచేసుకుని మాట్లాడిందో తెలియదు. చాలా కాలంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు భ్రష్టుపట్టిని, అక్కడ భాష భయంకరంగా ఉంది, రాజకీయ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రుల స్థానాల్లో ఉండి వాళ్ళు మాట్లాడే భాషను వెళ్ళలేకపోతున్నాం బూత్ భాష అని చెప్పి అనుకునేవాళ్ళు. తెలంగాణలో కొంచెం మెరుగ్గా ఉందనేటువంటి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు తెలంగాణలో కూడా భాష బాగా దిగజారింది. ఇప్పుడు కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు అయితే ఎస్పెషలీ కేటీఆర్ మీద, ఆఫ్టర్ ఆల్ సెడ్ అండ్ డన్ అతను మినిస్టర్గా పనిచేశాడు, పెద్ద నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో, ఈ రకమైనటువంటి వైల్డ్ ఎలిగేషన్ చేస్తే దానివల్ల మొత్తం సమాజం రాజకీయ వ్యవస్థ చాలా కలుషితం అయిపోతాయి. నా ఉద్దేశంలో ఇప్పటికైనా కూడా కొండా సురేఖ గారు తన మాటలు విత్డ్రా చేసుకొని నేను కోపంలో ఆ మాట అన్నాను పొరపాటు ఇది అని చెప్పి అంటే ఆవిడ గౌరవం పెరుగుతుంది. లేకపోతే ఈవిడ మాట్లాడిన మాటల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా చాలా నెగిటివిటీ వస్తుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి చాలా నెగిటివిటీని ఎదుర్కొంటున్నాడు ఈ మధ్యకాలంలో హైడ్రా ఆపరేషన్స్ వీటి వల్ల.
ఇప్పుడు ఇది యాడ్ అయింది ఫ్యూయల్ టు ఫైర్ లాగా. ఈ పరిస్థితులు మార్చకపోతే ముందు ముందు ఇది చాలా ప్రమాదకరం తెలంగాణ సమాజానికి కూడా.